వివాదం సరికొత్త వివాదం నీచ సంస్కృతికి అద్దం పడుతున్న కొత్త పోకడలు ఒకరి పార్టీ వ్యవహారాల్లో మరొకరు తలదూర్చడం ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఇది ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చరిత్ర విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శర్మిల పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఏర్పాటు చేయడంతో వివాదం రగిలింది మరోవైపు బాద్షా సినిమా ఫ్లెక్సీల్లో జగన్ ఫోటోను కూడా ముద్రించడంతో ఇది మరింత ముదిరింది విశాఖలో బాద్షా విడుదల సందర్భంగా ఫ్లెక్సీ వివాదం గందరగోళానికి దారితీసింది. మద్దిలపాలెం కిన్నెర థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ తో పాటు జగన్ ఫోటో కూడా ఉంది. దీనిపై తెలుగు మహిళలు మండిపడ్డారు. అవినీతి కేసులో అరెస్టై జైల్లో ఉన్న జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులతో నందమూరి వంశీయులతో ఏమాత్రం సరిపోరని అన్నారు. అటువంటి వ్యక్తిని ఫ్లెక్సీలో పెట్టడం దారుణమని తెలిపారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కోసమేనని తెలుగు మహిళలు ఆరోపించారు. దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీని తొలగించారు. మా నందమూరి వంశానికి పుట్టిన బిడ్డ ఫోటో పెట్టుకోవడానికి నువ్వెవడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిలదీసి అడుగుతున్నాం. ఖబర్దార్, మీరు ఈ వాద కానీ మీరు ఇంకొక గంటలో కానీ ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మీరు పెట్టిన దగ్గరవన్నీ కూడా మీరు తొలగించకపోతే మీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల దగ్గర మేము కూర్చొని నిరాహార దీక్షలు చేసి మీకు తగిన గుణపాఠం మేము చెప్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అవినీతి పరులైన వైకాపా నేతల పక్కన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫోటోను పెట్టి ఫ్లెక్సీలు ముద్రిస్తున్నారని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మండిపడుతున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైకాపా చర్యలను నిరసిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. అవినీతి రాజకీయాలకు కేరాఫ్ అయిన వైకాపా అనైతిక రాజకీయాలతో ఎన్టీఆర్ ఫోటోను తమ బ్యానర్లపై పెట్టుకుందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు ఉదయభానుని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీ పార్టీ స్టాండింగ్ మీకు బతుకులేక మీ పార్టీ ఎత్తిపోయి ఇవాళ మా వ్యవస్థాపక అధ్యక్షుడు మా దైవం ఆంధ్రుల ఆరాధ్య దైవం రామారావు గారు ఫోటో పెట్టుకునే నైతిక హక్కు మీకు ఎక్కడది. ఇక ఫ్లెక్సీల వ్యవహారంపై సినీ హీరో బాలకృష్ణ స్పందించారు. వైఎస్ఆర్ ఫోటో పెడితే ఓట్లు రాలి రోజులు పోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్థమైపోయిందని అందుకే నందమూరి కుటుంబీకుల ఫోటోలు పెట్టుకుని లబ్ది పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడతానన్న బాలయ్య ఇలాంటి వాటిని ఖండించాల్సిందేనన్నారు, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే రామారావు పార్టీ బొమ్మ పెడితే ఓట్లు రాలతాయి, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడితే ఓట్లు రాలు అని వాళ్ళు తెలుసుకుని ఉంటారు బహుశా అలా. బట్ ఏదైనా అది సరైన పద్ధతి కాదు, అది చట్టబద్ధంగా కూడా అది సరైన పద్ధతి కాదు. ఆయన ఖండించాలి, అది చూద్దాం, చెప్తామని ఖండించమని చెప్తాం తప్పకుండా. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన ఈ ఫ్లెక్సీల వివాదం ఎటువైపు మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.